లక్ష్మి గారు హాయ్ అక్క. వదిలేస్తాం అనుకున్నానే. లేదు, మిమ్మల్ని ఆఫ్ స్క్రీన్ వదలను, ఆన్ స్క్రీన్ వదలను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అక్క, లైక్ కంపేర్ టు మిమ్మల్ని మేము స్టార్టింగ్లో చూసింది ఐరేంద్రి క్యారెక్టర్లో, విచ్ ఇస్ అ వెరీ నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ నెగటివ్ రోల్స్లో. సో ఇందులో చూసుకుంటే యక్షిణి టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మేము చూసినంత వరకు ట్రైలర్లో యువర్ లైక్ నార్మల్గానే ఉన్నారు, ఎటువంటి ఐరేంద్రి టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఏమీ లేవు. సో దీని ప్రకారంగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అది సిరీస్ రిలీజ్ అయిన తర్వాతే తెలియాలని అంత తక్కువ చూపించారు అనుకుంటున్నాను నేను అబౌట్ ద క్యారెక్టర్, యూనో. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ ఒక సిరీస్కి వచ్చేసరికి ఎపిసోడ్కి దే హ్యాస్ టు బి సమ్ హుక్, రైట్, దట్ వీ హోల్డ్ ఆన్ టు. సో ఐ థింక్ ఆ లేయర్స్లో బట్టి దే వాంటెడ్ టు హోల్డ్ ఆఫ్ వాట్ మై కంప్లీట్ క్యారెక్టర్ ఇస్. లాస్ట్ ఎపిసోడ్ వరకు మీకు అర్థం కాదు నేను ఎవరు. తేజ, డైరెక్టర్ తేజ. హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుంది. అంటే మీ సినిమాలు జోహార్ కానీ కోట బొమ్మలు కానీ బాగా హిట్ అవే, తర్వాత మళ్ళీ సినిమా పెద్ద సినిమా చేయకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ రావడం కారణం ఏంటి? ఇది ఏదైనా రియలిస్టిక్ ఏమైనా ఉన్నాయా ఎపిసోడ్స్? పురాణాల్లోంచి ఏదైనా తీసుకున్నారా లేకపోతే టోటల్ ఫిక్షనా? అంటే మెయిన్ పాయింట్ పురాణాల నుంచి తీసుకుందా అండి. అంటే యక్షిణి యోగినీలు అనే క్యారెక్టర్స్ మాత్రం పురాణాల నుంచి తీసుకుందే, బట్ మిగతా వరల్డ్ కానీ ఇది కానీ అంత ఫిక్షన్ చేసిందే అండి. అండ్ అంటే కోటబొమ్మాలి తర్వాత సినిమా చేయాలి, బట్ ఆ టైంలోనే ఇది అప్పుడే కమిట్ అయిందండి. వై ఓటీటీ అంటే చూడండి, ఒక 2 గంటల ఆడియన్ ఎగ్జైట్ చేయడం వేరు, బట్ ఒక ఇంత పెద్ద కంటెంట్ తీసి ఆడియన్ ఎగ్జైట్ చేయడం వేరు. సో వేర్ యక్షిణి అనే ఈ స్క్రిప్ట్ ఏంటంటే నాకు ఫ్యాంటసీ అంటే బాగా ఇష్టం అండి. సో అలాంటి ఫ్యాంటసీ సబ్జెక్ట్ని డీల్ చేయడానికి నాకు ఇందులో స్కోప్ దొరికింది అండ్ అందుకు చేశాను అండి. సో ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. Yes. ఐరేంద్రి మంచి సినిమాలు చేశారు, తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు, సినిమాలు చేస్తూ లేదు. అంటే అదర్ లాంగ్వేజ్లో చేశారు, మలయాళం బాగా చేశారు, మాన్స్టర్లో అయితే విలన్ క్యారెక్టర్ చేశారు. ఇక్కడ ఇందులో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? అంటే ఒక జ్వాల క్యారెక్టర్లో ఏమి చూసారు? ఏమండి, నేను ఒకటి అని కాదు, నాకు ఫస్ట్ రామవంశీ గారు వచ్చి లైన్ చెప్పినప్పుడు లైన్ 1 మినిట్లో చెప్పేశారు, దాని తర్వాత 2 అవర్స్ కూర్చున్నాం అనుకుంటా. అండ్ ఆ 2 అవర్స్ కూడా 2 మినిట్స్ లాగా వెళ్ళిపోయింది. ఐ జస్ట్ చాలా 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 రేర్గా నాకు ఇండస్ట్రీలో ఇంత సేఫ్ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అనిపించింది. లైక్ టైం అయిపోయిన తర్వాత కూడా వీ వర్ లైక్ ఓ మై గాడ్ అయిపోయింది ఆ టైం అని. ఐ వాజ్ రియలీ ఎంగేజ్డ్ విత్ హిమ్. తన దగ్గర ఉన్న స్టోరీస్ ఈజ్ లైక్ అన్ అబ్బిస్ అనమాట. ఎన్ని కథలు ఉన్నాయో ఇప్పుడిప్పుడు చూస్తున్నారు మీరు వంశీని, యూ వాచ్ అవుట్ ఫర్ దాట్ బాయ్. వెరీ ఎంటర్టైనింగ్, వెరీ ఎంగేజింగ్ అండ్ ఎక్కడో ఏదో చూసేసి ఇంకేదో చేయకుండా మన తెలుగు ప్రేక్షకులకి ఏది నచ్చుతుంది, ఏది కనెక్ట్ అవ్వగలుగుతారు అని చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ యునో వన్ తేజ కేమ్ ఆన్ టు ద సెట్, ఆయన అచ్చి తక్కువగా మాట్లాడతారు కానీ చేయిస్తారు అందరి చేత. జోక్స్ అపార్ట్ బట్ రియలీ ఇంత క్వైట్గా ఉన్నారు, ఇంత పెద్ద సిరీస్ ఎలా తీస్తారా? నేను చాలా జోక్లు వేసాను ప్రసాద్ గారితో, సరే మ్యాగ్నమ్ ఆపస్ ఇంత తక్కువలో ఎలా చేయగలుగుతారు అని. బట్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. అనుకునింది అనుకున్నట్టు తీస్తూ రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఒక్కొక్క గెటప్ గంటలు గంటలు సేపు తీసుకుంటూ ఎవ్రీబడీ డెలివర్డ్ ఆన్ టైమ్. సో అంత నచ్చినప్పుడు నాకు ఇది నేను ఎప్పుడూ చేయలేదు ఈ క్యారెక్టర్. చాలా భయం వేసింది బికాజ్ ఇక్కడ నేను తుమ్మినా దగ్గినా మా నాన్న పేరు మా తమ్ముడి పేరు అటాచ్ చేస్తుంటారు, నన్ను నేనుగా మర్చిపోయాను అనమాట. యునో బికాజ్ ఇట్స్ ఆల్వేస్ ఐ హ్యావ్ టు లుక్ త్రూ దేర్ మొరాలిటీ. నేను అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి స్క్రిప్ట్, ఇంత మంచి ప్రొడక్షన్ కంపెనీ, ఇంత మంచి డైరెక్టర్ రైటర్ జస్ట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆలోచించాను అనమాట ఈ సిరీస్కి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ డిడ్ బికాజ్ సీరియస్ సీన్స్లో కూడా ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్. There was a lot, Jwala ki chala character unindi to play with. Aadukodun daggara nunchi, bayapetchadun daggara nunchi, VFX heavy scenes daggara nunchi. It was a really, really exciting time.
ఇంకొక క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడే చెప్పారు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని. నేను చెప్పలేదు ఫ్యామిలీ అంటే బయట వచ్చి ట్రోల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతుంది. అంటే సోషల్ మీడియాలో బాగా అంటే వీ రెస్పెక్ట్ జర్నలిస్ట్ కానీ కమ్యూనిటీ కానీ అందరూ వీ రెస్పెక్ట్ తో మంచి ఫ్యామిలీ, బట్ ట్రోల్స్ ఉన్నాయి కొంచెం. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్ లో చేస్తుంటారు, ఎక్కువ ట్రోల్స్ చేస్తుంటారు. సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ మీద ఏంటి? అండి, యూ కాన్ డూ విత్ ఇట్, యూ కాన్ డూ విదౌట్ ఇట్. లైఫ్ ఎలా ముందుకెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్. నేను నా కెరియర్ స్టార్ట్ చేసింది దీంట్లో టెలివిజన్లో అని. అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్. బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని, నేను మీ బిడ్డని, నేను బయట నుంచి వచ్చిన దాన్ని కాదు. నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారనుకున్నా, ఇంత ఇంత కఠినంగా ఉంటారు జనాలు అని మటుకు నేను అనుకోలేదు. మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు, బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. పొలిటికల్గా ఉండడం మాకు రాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు, నచ్చిన వాళ్ళది వాళ్ళది కష్టం. సో ఎట్టైనా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, నో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఇది ఓపెన్ అంటారా లేదు అంటే ఒక ఆర్గనైజ్డ్ ఏదైనా చేస్తున్నారు అంటారా? అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఒక రానా దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారక్ దగ్గర నుంచి, వాళ్ళ డాడీజు, వాళ్ళ అంకుల్స్, ఆంటీజు, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ దట్. ఫ్యాన్స్లో ఉండొచ్చేమో అలా, బట్ మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు. ఇంట్లో బాగుంటే చాలు నాకు. హలో లక్ష్మి గారు. హాయ్, ఐ యామ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. హాయ్ బబిత. హాయ్. అయితే మీరు ఏదైనా స్క్రిప్ట్ని చూస్ చేసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారని తెలుసు. అంటే యు ఆర్ వెరీ చూజీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్. అందుకే మీరు లేట్గా చేసినా ఏదైనా లేటెస్ట్గా చేస్తారని తెలుసు. నువ్వు నచ్చావే బబిత, నీకు సెల్ఫీ ఇస్తా తర్వాత. థ్యాంక్ యూ. అయితే వన్ ఎలిమెంట్ మీరు ఇది చూస్ చేసుకోవడానికి ఒక్క ఎలిమెంట్ ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? ఆర్కా మీడియా, బికాజ్ ఇట్ ఇస్ ఫ్యామిలీ. ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర నుంచి వచ్చుంటే నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేసుండనేమో. ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్. ఐ ఫీల్ లైక్ నేను చెప్పింది, ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్. అది చాలా రేర్ మన ఇండస్ట్రీలో. అండ్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్. సో నా సొంత ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టు, నా సొంత బ్యానర్లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నేను డబ్బులు పెట్టకుండా. సో ఇట్ వాజ్ వెరీ నైస్. లక్ష్మి గారు, యా ఈ మధ్య మీరు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారంటున్నారు. అయ్యో బాబు, నేను బాంబే వెళ్ళానండి. ఏ వుడ్ అయినా ఒకటే అండి, హాలీవుడ్ నుంచి వచ్చాను. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నాను, కాలీవుడ్లో చేశాను. ఏదో బాలీవుడ్ అంటే అటు వెళ్ళాను అంతే. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వుడ్స్, ఇట్స్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నేను ఒక యాక్టర్ అనేది నేను చేసే కెరియర్ ఒకటే, దాని తర్వాత ఐ హ్యావ్ సో మెనీ అదర్ రోల్స్ as a human being, as a mother. So vaati paranga I wanted to, Hyderabad is my home for the rest of my life. Na family mem andram ikkade untam. Papa growth ki, na exposure ki enti next anukunnappudu it was Bombay. Lakapothe Delhi yelledanni, kani akkade em lede, weather bagodu. So Delhi or Bombay anukunnappudu na career paranga kuda what was the next easiest place was Bombay. మీ బ్రదర్స్ చేస్తున్న సినిమా, అంటే విష్ణు గారు చేస్తున్న సినిమా కన్నప్ప, ప్రతి ఒక్కరు అంటే బాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు ఆల్ లాంగ్వేజెస్ నుంచి, మీరేమైనా చేస్తున్నారా? హాయ్ మధు, ఇది నేను జోక్గా చెప్తున్నానండి. మీరు థంబ్నైల్ చేసుకుని ఐ కీప్ సేయింగ్